వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్ ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం కొబ్బరి లడ్డు లేదా కోకోనట్ బర్ఫీ దీనికోసం ముందుగా ఒకటి లేదా ఒకటిన్నర కప్పు నీరు తీసుకొని అందులో 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగే వరకు ఇంకా బెల్లం ముదురు పాకం వచ్చే వరకు వాటిని దాన్ని పాకం పట్టుకోవాలి ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి బెల్లం కరిగే దానికి కొంచెం టైం పడుతుంది ఇంకా పాకం వచ్చే దానికి కూడా కొద్దిగా టైం పడుతుంది హై హీట్ లో వెళ్ళొద్దు మీడియం హీట్ లోనే చేసుకోండి లేదంటే పాకం మాడిపోయే అవకాశం ఉంటుంది సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని ఒక టెంకాయ నుంచి తీసిన కొబ్బరి ఈ కొబ్బరిని ఈ ముదురు పాకంలోకి వచ్చిన బెల్లంలో వేసుకొని దీన్ని బాగా కలుపుకొని సన్నటి సగ మీద కలుపుకుంటూ ఉండాలి దీనికి మంచి వాసన కోసం యాలకుల పొడి ఇది బాగా కలిపి మరో నిమిషం లేదా 2 నిమిషాలు సెప్పు ఉంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్ ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంతకు ముందు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో కోవా తో గులాబ్ జామ్ తయారు చేయడం చూసాం ఇప్పుడు మిల్క్ పౌడర్ తో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు పాలపొడి ఒకటి లేదా 2 స్పూన్లు మైదా ఇంకా అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వ చిటికెడు ఉప్పు ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ ఒకటి నుంచి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి 10-15 నిమిషాల సేపు దాన్ని అలాగే పక్కన ఉంచుకోవాలి ఈ టైంలో మనం దీనికోసం షుగర్ సిరప్ చక్కెర జీరా ఎలా తయారు చేయాలో చూద్దాం చక్కెర జీరా కోసం 1 కప్పు చక్కెర ఇంకా 1.5 కప్పు నుంచి 2 కప్పులు నీరు వేసుకొని ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఇది లేత పాకం వచ్చేలాగా ఈ జీరాను కాసుకోవాలి తీగ పాకం రాకూడదు పాకం కొంచెం లేతగా ఉంటే గులాబ్ జామ్స్ కి బాగుంటుంది ఆ తర్వాత సన్నని సగం మీద ఈ జీరాను ఉంచుకొని ఈ గులాబ్ జామ్స్ ని బాల్స్ గా చేసుకోవాలి తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ మీద ఉంచుకొని ఇందులో మనం బాల్స్ గా చేసుకున్న గులాబ్ జామ్ ని వేసి దాన్ని సన్నని సగ మీద వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు వీటిని తిప్పుతూ ఉండాలి అప్పుడే అన్ని వైపులా అంటే కలిపొస్తుంది గులాబ్ జామ్ ఈ బాగా వేగిన గులాబ్ జామ్ ని తీసి చక్కెర జీరాలో వేసుకోవాలి ఈ గులాబ్ జామ్ చక్కెర జీరాలో బాగా నానిన తర్వాత సర్వ్ చేసుకోవడమే
మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సైట్ ను సందర్శించండి. ఇంకా ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు అందిస్తారని ఆశిస్తూ గుడ్ బై. హాయ్, ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో సూజీ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనినే రవ కేసరి అని కూడా అంటారు. దీనికి ముందుగా ఒక ప్యాన్ లో ఘీ వేడ్ చేసుకుని జీడిపప్పు ద్రాక్ష వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత వీటిని విడిగా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్ లో 2 కప్పులు రవ్వ వేసి దోరగా వేపుకుందాం. ఈ రవ్వ బాగా రంగు మారేంత వరకు వేపుకుందాం. ఇది వేగిన తర్వాత ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకుందాం. 2 కప్పుల రవ్వకి 1 కప్పు చక్కెర సరిపోతుంది. ఈ రవ్వ చక్కెర మిశ్రమం కలుపుకొని దీనికి నీరు పోసుకుందాం. 2 కప్పుల రవ్వకి 4 కప్పులు నీరు పోసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు ద్రాక్షను వేసుకుని మరకసేపు కలిపేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన త్వరగా తయారైపోయి సూజీ హల్వా రెడీ అయిపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com ని సందర్శించండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్, ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని మనం కోవాతో తయారు చేస్తున్నాం. ఇందుకు ముందుగా కోవా తీసుకొని ఇందులో 2 స్పూన్లు మైదా వేసుకొని కలుపుకోవాలి. ఈ కోవా ఈ మైదా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పాలు పోసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసం 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు ఈ పాకం మరీ ముదురు పాకం కాకుండా మరీ లేత పాకం కాకుండా పట్టుకోవాలి. ఈ పాకం కాగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పాకం తయారైపోయింది. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ వేపుకుందాం. దీనికి సరిపడా నూనె పోసుకొని మరీ ఎక్కువ మంట మీద వేపుకోకూడదు, సన్నం సగ మీద అన్ని వైపులా కాలే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారేంత వరకు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలాలి. ఎర్రగా రావాలి మనకి గులాబ్ జామున్స్.
ఇవి బాగా అన్ని వైపులా కాలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న చక్కెర పాకంలో ఈ గులాబ్ జామున్స్ వేసేసి ఒక 15 నిమిషం తర్వాత తింటే ఎంత బాగుంటాయి। మరిన్ని వంటల కోసం foodrestworld.com ని చూడండి। हाय वेलकम टू फूड रेसिपी वर्ल्ड मनम तैयार चेयबोये वंटकम सेमिया हलवा दीन्नि एला तैयार चेयालो चूद्दाम। ओक पैन लो कोंचेम नेय्यि तीसुकोनी जीडिपप्पु बादं पप्पु द्राक्ष फ्राई चेसुकोवाली। फ्राई चेसुकुन्न तर्वात वीटिनि विडिगा ओक बौल लो तीसेसुकोवाली। తర్వాత ఇందులో 2 కప్పుల సేమియా వేసుకొని మరి కాసేపు వేపుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత దీనికి సరిపోయే నీరు పోసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి। ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి। ఇవి కొంచెం చిక్కబడిన తర్వాత 2 కప్పులు సేమియాకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి। ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి। తర్వాత యాలకుల పొడి ఇప్పుడు దీనిని 10 లేక 15 నిమిషాలు ఉడకనివ్వాలి। బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। అంతే ఎంతో రుచికరమైన సేమియా హల్వా తయారైపోతుంది। ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వర్లో జిలేబీ ఎలా తయారు చేయాలో చూద్దాం। ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి। తర్వాత అందులో 1 కప్పు మైదా 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ लेमन येलो फुड कलर कोद्दिगा इप्पुडु कोंचेम आयिल इस्कन बागा कलुपुकोवाली। इदि बागा कलुपुकुन्न तर्वात ओक रोजंता पक्कन पेट्टि पुलिय पेट्टुकोवाली। तर्वात रोजु चक्केर पाकं कोसं ओक कप्पु चक्केरकी ओक कप्पु नीरु पोसुकोनि मरी मुद्र पाकं काकुंडा मरी लेत पाकं काकुंडा तीग पाकं वच्चे विधंगा पट्टुकोवाली। इंदुलो फ्लेवर कोसं 4 लेक 5 यालकुलु दंचुकोनी चक्केर पाकंलो वेसुकोवाली। मुंदु रोजु रेडी चेसुकोनी उंचुकुन्न जिलेबी पिंडिनी ओकसारी मरला बागा कलुपुकोनी ओक पालतिन कवर लो वेसुकोनी पालतिन कवर कि रंध्रं पेट्टुकोनी कागुतुन्न नूनेलो जिलेबी चुट्टुकोवाली। తర్వాత దాన్ని తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి। తర్వాత తీసేస్తే ఎంతో రుచికరమైన జిలేబీ తయారైపోతుంది। మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వాళ్ళని సందర్శించండి।